अंदर की नमस्कार इवला इक्कड राउंड टेबल समावेश प्रधान उद्देश्य उम्मडी पौरस्मृति समावेश जी मुख्य मन प्रद्धूर को प्रत्येक उत मुस्लिम व्यतिरेक उड़े एनआरसी चटा की भारत देश कनी विनी इन रीति इकड़ एनआरसी मीद मुस्लिम महिला निरसन कार्यक्रम में पागन जी अद चरत्र संघटन इवा देशव्याप्त उम्मीद पौरस्मृति मीद आ चट चर्चा जो दी प्रधानमंत्री कारण मोडी प्रधान बीजेपी अजेंडा मोदी देश प्रजा चटे देश भारत देश अंदर प्रजल केवल हिंदू मेजारटी हिंदू प्रजु इंका चटे कामन सिविल कोड गत जी मोडी तन प्रधान अजेंडा भाग में चेल्सा मोटमोद पनी अयोध्या निर्माण बाबरी मसीद पूजे तरह अयोध्या निर्माण जरिए तरवा अंशं कश्मीर अंशं कश्मीर राष्ट्र भारत देश विलीनम चेयर जी अलागे इंका मूडवदी प्रधानमंत्री उम्मडी पौर चट्टम कामन सिविल कोड చాలా కొంతమంది అయితే ఇది చాలా మంచిది పాజిటివ్ అని చెప్తా ఉన్నారు మనలాంటి ఆలోచనాపరులు దీని వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రధానంగా వినిపిస్తా ఉన్నటువంటి చర్చలో ప్రధాన అంశం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఇస్లామిక్ కంట్రీస్ కానీ క్రిస్టియానికి సంబంధించినటువంటి కంట్రీస్ లో గానీ ఒక దేశంలో ఒకటే చట్టం ఉంటుంది భారతదేశంలో ఎందుకు మత ప్రాతిపదిక మీద చట్టాలు ఉండాలా అనేటువంటిది ఒక చర్చ లేవదీస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు అయితే పర్సనల్ లా అనేది అంబేద్కర్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారంటే భారతదేశంలో మిగతా దేశాల మాదిరి ఒకటే కులం ఒకటే మతానికి సంబంధించిన ప్రజలు లేరు రకరకాల మతము కులము ప్రాంతీయ వైవిధ్యము భిన్న భాషలు ఉన్నటువంటి దేశం అది కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని పరిశీలించి భారతదేశానికి అనుకూలమైనటువంటి చట్టాలు చేర్చి రాసినటువంటి రాజ్యాంగం అది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఏ రాజ్యాంగం ఇంత పెద్ద సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం ఎక్కడ కూడా లేదు అయితే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఆదేశ సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అంబేద్కర్ కారణం ఏంటంటే ప్రభుత్వం అనుకున్నప్పుడు కొన్ని చట్టాలను ప్రజల ఇష్టానుసారంగా మార్చడానికి వీలుగా ఆదేశ సూత్రాల్లో మాత్రమే పేర్కొనడం జరిగింది అవి హక్కుల్లో గాని వేరే విధుల్లో గాని చేర్చలేదు కారణం ఏంటంటే చట్టబద్ధత దానికి లేదు ప్రభుత్వం చేయాలని చేయొచ్చు లేకపోతే లేదు దాని విచక్షణ దాని నసుగులు తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున చర్చ లేవదీస్తున్నారు వాళ్ళేదో చాలా గొప్ప విషయాన్ని కనుక్కున్నట్లుగా చెప్తా ఉన్నారు ఇది ఎందుకు అట్లా పర్సనల్ లా రాయాల్సి వచ్చింది అంటే క్రిమినల్ చట్టాలకు సంబంధించి అందరికీ ఒకటే శిక్ష ఇక సివిల్ చట్టాలకు సంబంధించి వారసత్వానికి సంబంధించి ఆస్తి వారసత్వం విడాకులకు సంబంధించి ఈ విధంగా ఉన్నటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి హిందువులకు కూడా పర్సనల్ లా ఉంది కేవలం ముస్లింలకు మాత్రమే కాదు ఇలాగా ఈ పర్సనల్ లా అనేటువంటిది ఎందుకు పెట్టారు అంటే హిందువుల యొక్క కల్చర్ హిందువుల యొక్క ధర్మము వేరు మనుధర్మం ఎప్పుడో మనువు చెప్పినటువంటి క్రీస్తు పూర్వం చెప్పినటువంటి చట్టాలే ఈరోజు వాళ్ళు అమలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఒక వారసత్వ చట్టం కింద తీసుకునేటట్లయితే ఇస్లామిక్ చట్టంలో స్పష్టంగా ఆధునిక మతం ఇస్లాం కాబట్టి స్పష్టంగా ఆస్తి ఉంటే ఆ ఆస్తి ఒక వ్యక్తి మరణానంతరం అతనికి భార్య ఉంటే లేదా ఇద్దరు భార్యలు ఉంటే
పిల్లలు ఉండే తాను చనిపోతే ఆ ఆస్తి ఎలాగా పంపకం జరగాలో పిన్ పాయింట్ పిన్ పాయింట్ అది మహమ్మద్ ప్రవక్త చేర్చడం జరిగింది. ఆ చట్టం ఇస్లామిక్ చట్టం అంత పవర్ఫుల్. హిందువుల చట్టంలో ఉండేటువంటి ప్రధానమైన లొసుగు ఏంటంటే తండ్రి బతికి ఉండగానే కొడుకు తండ్రి మీద కేసు వేయచ్చు. ఏమని అంటే నాకు ఆస్తి పంచమని. అలాగే హిందూ ధర్మంలో ఏకపత్ని వ్రతం మొదటి నుంచి కూడా ఉంది. ఒకటే భార్య ఉండాలా, సచ్చినంత వరకు ఆ భార్యతోనే భర్త ఉండాలా. విడాకుల చట్టం అనేటువంటిది లేదు. భారతదేశంలో సంస్కరణవాదం మొదలైన తర్వాత సంస్కరణవాదుల ప్రభావంతో వితంతు వివాహాలు జరగడం, ఆడపిల్లలకు చదువు చెప్పడం, ఈ సంస్కరణలు వచ్చిన నేపథ్యంలో విడాకులు కూడా ఒక చట్టంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రజామోదంతో ప్రజలకు అవసరమైన సందర్భంలో వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా వాళ్లకు ఈ చట్టం పనికొస్తాదంటే వాళ్లే అడిగి మార్చుకుంటారు. అయితే భారతదేశంలో ఇది వింతగా జరుగుతూ ఉంది. ఇవాళ ఎలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే అమర్త్య సేన్ లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలు, నిపుణులు సైతం, మేధావులు సైతం చెప్తా ఉన్నటువంటి, లెఫ్టిస్ట్ పార్టీలు సైతం చెప్తా ఉన్నటువంటి, ముస్లిం వర్గాలు చెప్తా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే హిందూ చట్టాలను ముస్లింల నెత్తిన రుద్దాలు అనేటువంటి ప్రయత్నం ఇది. చాలా స్పష్టం ఇది. అయితే గందరగోళ పరిస్థితులు వస్తాయి. ఇవాళ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు జడ్జి చాలా వాళ్ళ మతానికి అనుసరించి దాన్ని తీసుకొని అవసరమైతే రిఫర్ చేసి ఆ పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకునే దానికి సంబంధించినటువంటి న్యాయ విధుల గురించి తన కర్తవ్యాన్ని చేస్తూ ఉంటారు. ఇది సులువు. లేనటువంటి విధంగా గందరగోళం సృష్టిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకోసమే గతంలో సుప్రీంకోర్టు కూడా ఇది మంచిదే కానీ అని చెప్పిందే తప్ప కంపల్సరీ, నాట్ కంపల్సరీ అని చెప్పలేదు. ఈ విధంగా ఒకరి చట్టాల్లో వేరే వాళ్ళ నెత్తి మీద రుద్దితే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒక అభద్రతా భావం ఉంది ఈ దేశంలో. ఎన్ఆర్సీ లాంటి భయంకరమైనటువంటి చట్టాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కరు మేధావి. ఆ రోజుల్లో ఆయన జవహర్లాల్ లాంటి మేధావులు ఉన్నప్పటికీ, మహాత్మా గాంధీ లాంటి గొప్ప స్వాతంత్ర సమరోధ యోధులు ఉన్నప్పటికీ, గాంధీకి అంబేద్కర్కు కొన్ని సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అంబేద్కర్ని పిలిచి రాజ్యాంగం రాసుకునేటువంటి పరిస్థితి అవాళ్ళ ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి మేధావులలో, చదువుకున్నటువంటి వాళ్ళలో ఆయన అన్ని అధ్యయనం చేసినాడు. హిందూ ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినాడు, బౌద్ధ మతాన్ని, ఇస్లాం మతాన్ని, క్రిస్టియానిటీని అన్నిటినీ కూడా అధ్యయనం చేసినాడు. కాబట్టి దానికి నెహ్రూ కంటే మేధావిగా గుర్తించి ఆయనకి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. అయితే ఆయన చాలా జాగ్రత్తగా ఈ చట్టాలను రూపొందించినాడు. ఇంత మెజార్టీగా జవహర్లాల్ నెహ్రూ కూడా ఇంత మెజార్టీ రాలే. మొదటి ప్రధానమంత్రి, స్వాతంత్ర పోరాటంలో ఉండి గాంధీ శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీకి మెజార్టీ వచ్చినప్పుడు చాలా మంది, నెహ్రూకు కూడా ఇంత రాలేదు, ఇది చాలా ప్రమాదం అని చెప్పారు రాజకీయ నాయకులు. అయితే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఆమె తీసుకొచ్చింది. మంచిగో చెడ్డగో దానివల్ల నష్టాలు జరిగినాయి. ఇప్పుడు అనఫిషియల్ ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. ఎవరి కూడా హక్కులు విషయంలో మాట్లాడితే నిర్బంధిస్తూ ఉన్నారు, మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, రచయితల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మేధోపరమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. అయినా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కేజ్రీవాల్ అంటే నేను కూడా అభిమానిస్తా ఉన్నాను నిన్నటి వరకు కూడా. కారణం ఏంటంటే మోడీ లాంటి ఒక కిరాతకమైనటువంటి వ్యక్తికి అలాంటి హిందుత్వ మత పార్టీకి సంబంధించి ఢిల్లీనే క్యాప్చర్ చేస్తాడు. రాజధాని మాత్రం కేజ్రీవాల్ చేతుల్లో ఉంది. రెండవది పంజాబ్ కూడా అధికారం తీసుకున్నాడు. ఆయన మేధావి వర్గము మంచి రాజకీయవేత్త అని అనుకున్నాం. అలాగే మన హైదరాబాద్ సంబంధించి అని మనం ఇంతవరకు అనుకుంటా వచ్చినాం. చాలా సందర్భాల్లో మోడీకి ఫేవర్గానే అధికారం చేపట్టడానికి పనికొచ్చినటువంటి పార్టీగా అది మారిపోయింది. కేజ్రీవాల్ పరిస్థితి కూడా అట్లాగే అయింది. అంటే అతనికి ఒక రహస్య అజెండా ఉన్నట్టుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ దేశానికి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. ఇవాళ మన మధ్య ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక 6 నుంచి 13 మంది 15 మంది లోపల వస్తే చాలు సక్సెస్ఫుల్ అని అనుకున్నాం. ఇది ప్రాథమికంగా
ఒక చర్చ అనేటువంటిది ప్రొద్దుటూరులో లేవదీయాలనేటువంటిది దీని ఉద్దేశం. దీని మీద మేధావులు, న్యాయ నిపుణులు, మత పెద్దలు అందరూ కూడా ఉన్నారు. దాని విశ్లేషణ ఎలా ఉండాలా, ఇది ఒక వేరే ఊర్లకు వేరే ప్రాంతాల వారికి కూడా ఒక నమూనాలాగా ఉండాలా, మనం చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఎవరైనా నాయకత్వ బాధ్యతలు తీసుకోవచ్చు. ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు దీన్ని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు స్థాయిలో కని విని ఎరుగని రైతులు ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో దీన్ని ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ వేరే వాళ్ళను కూడా పిలిచి భిన్న మతస్థులను కూడా పిలిచి చర్చ చేయాలన్నది ప్రధానాంశం. అయితే ఎవరికి నొప్పి ఉంటుందో, ఎవరికి బాధ అయితే ఉంటుందో వాళ్ళు ముందొస్తారు. ఇంకా మిగతా మిత్రులు కూడా రావాల్సింది, కానీ ఏవో కారణాలతో వాళ్ళు రాలేదు. ఇది మొదలు కావాలా. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్లు శివాలయం సెంటర్లో కూడా మన గొంతు వినిపించాలా. మన పొద్దుటూరులో మనం వేసేటువంటి కేక ఢిల్లీ దాకా వినిపించాలా. ఎటువంటి విధంగా ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసింది. బాబ్రీ మసీద్ ఇష్యూ తర్వాత ముస్లింలకు ప్రధానంగా ఒక అడ్డుగోడ నిలిపేసింది ప్రభుత్వం. హిందువులకు ముస్లింలకు మధ్య సయోధ్యను చెరిపేసింది. మళ్ళీ అందరు కలిసి ఉండాలా, ఐకమత్యంతో ఉండాలని ఉపన్యాసాలు ఇస్తారు. అయితే ఈ ఈ అవస్థలోనే మనం ఉండగానే ఎన్ఆర్సీ లాంటి భయంకరమైన చట్టాన్ని నెత్తిరుద్దాలని ప్రయత్నం. ఇప్పుడు ఈ ఉమ్మడి పౌర స్మృతిని మనము అడ్డుకోకపోతే, ఇది సక్సెస్ఫుల్ అయితే ఈ ప్రభుత్వం నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఎన్ఆర్సీనే. ఆ విధంగా ఒక విధి విధానాలతో స్పష్టమైనటువంటి అజెండాతో వాళ్ళు ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ రాజకీయాలను ఎటువైపు తీసుకుని వెళ్ళాలా, ఏ పార్టీకి మనం ఓట్లు వేయాలా. ఉదాహరణకు నేను ఒక చిన్న ఆలోచనను మా మిత్రులతో చెప్పిన ఏమంటే, ఇప్పుడు ఓటింగ్ మిషన్ ఉండేటువంటిది, దాని మీద ప్రాబ్లం ఉంది. ఆ ఓటింగ్ మిషన్ మీద భారతదేశంలో పెద్ద ఎత్తున గతంలో ఉప్పు సత్యాగ్రహము జరిగినట్టు, మహాత్మా గాంధీ చేసినట్టు దేశవ్యాప్తంగా మీ ఆ మిషన్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండకూడదు అనేటువంటిది ఒకటి జరగాల. అప్పుడు అవకతవకలన్నీ 100% సరిదిద్దకపోయినా 30% 40% ఉన్నా కూడా కొంత నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది సెక్యులర్ పార్టీకి సంబంధించి, ఏ పార్టీ అయితే నేషనల్ పార్టీ ఉందో దాన్ని నిలిపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసినా కూడా ఎంపీ ఓటు మాత్రము సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి వేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. మనం చిన్న స్థాయిలో ఒక చోట అనుకుంటే మన భావజాలము మెల్లగా మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. ఇదే మనం చేయాల్సింది. ఇవాళ చాలా అవగాహన, నాకంటే కూడా మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇస్లాం మతం గురించి, ఇస్లాం మత ధర్మాల గురించి ఎందుకు పర్సనల్ లా ఉండాలనే విషయం తెలిసినటువంటి వాళ్ళు మన మధ్య చాలా మంది ఉన్నారు. పెద్దలు ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా మనవి. మేధావులు, మన మిత్రులు ఖలందర్ సార్ గారు, అలాగే రూహల్లా గారు, బ్రదర్ మొహిద్దీన్ గారు, ఎంపీజే రాష్ట్ర సహకార్యదర్శి సలీం గారు, అలాగే స్థానిక అధ్యక్షులు హుసేన్ బాషా, ఇన్సాఫ్ అధ్యక్షులు షరీఫ్ గారు, మన మలుపు అధినేత జైనుల్ గారు, మా పెద్దయన జమ్మలమడుగు భికారి సాబ్ గారు, వీళ్ళంతా కూర్చొని కామన్ సివిల్ కోడ్ గురించి మంచి విషయాలు, మన హిందూ సోదరులు కూడా తెలియని విషయాలు కూడా, ముస్లిం సోదరులు కూడా తెలియని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పారు. భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అని మేమంతా సుఖ సంతోషాలతో ఉన్నాం. మనకు కావాల్సిన విషయాలపైన దృష్టి సాధించకుండా ప్రభుత్వాలు వేరే దానిపైన దృష్టి సాధించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి? నిరుద్యోగ సమస్య, పెట్రోల్ సమస్య, వైద్య సమస్య, ఎంతోమంది వైద్యం అందగా ఎంతోమంది కాలం అవుతున్నారు. అలాంటి సమస్యలపైన రోడ్ల సమస్య చూసుకుంటే పోతే పేదరికం సమస్య, ఆకలితో అల్లాడుతున్నారు మన భారతదేశంలో. అలాంటి సమస్య పైన దృష్టి సారథ్యం ఉందా? పనికిరానిది యూసీసీ కామన్ సివిల్ కోడ్ అని ఎందుకు పనికిరానిది? దానిపైన ఇది దృష్టి సారించడం ఎంతవరకు సమంజసం? భారతదేశంలో
ఇలా ఇతర దేశాల్లో మనం చూసి అన్న గారు చెప్పినట్టు ఇతర దేశాలకు పోతే కార్లో కూర్చొని టీ పెడితే కదలదు కరెక్ట్ అని చెప్పింది నేను ఒక డ్రైవింగ్ చేసా టీ పెట్టినాడు టీ పెడితే టీ తాగుతున్నాడు పెట్టినాడు మేమైతే భయపడి ఎగిరి ముఖాన భయపడుతుంది ఇండియాలో ఏదో టీ తాగుతా అక్కడ టీ కదల్లా నేను కూడా భయపడ్డా ఆ విధంగా పెట్టిన టీ తీసుకోపోయినా నేను భయపడ కూర్చొని నాకు అలాంటిది సమస్యలు ఎన్నో ఉండి దీనిపైన చేసి అవినీతి అన్నగారు చెప్పినట్టు అవినీతి ముఖ్యం దీనిపైన దీనిపైన దృష్టి సారించడం లేదు చెప్పుకుంటే పోతే చాలా ఉండేయండి అవన్నీ పక్కన పెట్టి ఇది ఒక ఏదో సాధిస్తామని ఏదో దేశాన్ని చేసి ఉద్ధరిస్తామని ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఏం చేయాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వీళ్ళు లబ్ధి పొందడానికే ఇది అందరికీ తెలుసు ఇది చెప్పడు జనాలకు చెప్తే వ్యాపారాలపై దృష్టి పెడతారేమో ఏదైనా కష్టాలు వస్తాయేమో ఏదైనా అటాక్ చేస్తారేమో అని ఇలాంటి భయభ్రాంతులు అవుతున్నారు ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఎంతవరకు మీరు మనసులో పెట్టుకుని ఆ విధంగా చచ్చిపోతారు ఏదో చెప్పాలా ఇళ్లకు దేశంలో పరిస్థితులపైన చెప్పాలా దేశం గురించి అభివృద్ధి కోసం తోడ్పాటు చేయాలా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మనం పాటుపడాలా ఇంతవరకు ప్రభుత్వాలు వచ్చిన గతమ ప్రభుత్వాలు గురించి చెప్తున్నారు ఈ ప్రభుత్వమే కాదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ వీళ్ళ ద్వారా ఎవరు లబ్ధి పొందలేదు తనను తాను చదువుకొని విద్య వచ్చి అదే డెవలప్ అయింది మన దేశం తప్పక వీళ్ళ పథకాల ద్వారా కానీ వీళ్ళు సహాయ సహకారాలు కానీ ప్రభుత్వం అందించే సహకారాలు కానీ ఇంతవరకు ఎవరు డెవలప్ కాలే మన దేశంలో వారి విద్య విధానాలను బట్టి మనం డెవలప్ అయినాం కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు దృష్టి సారించి పేదలకు పథకాలు అందించే విధంగా పేదలకు సహాయం చేసే విధంగా ముందుకు సాగుతారని నేను ఆశిస్తూ ఈ రౌండ్ టేబుల్ యూసీసీ గురించి చాలా చక్కగా చెప్పారు మన సంఘసేవ యూట్యూబ్లో మీకు అందరు తెలుపుతాము దాని గురించి మీరు ఆలకించి మరి మీరు వీక్షించాలని ఆశిస్తూ సెలవు చేస్తున్నాను జై హింద్ జై భారత్.